Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో పార్క్ హయత్ ప్రకంపనలు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ నేతల సీక్రెట్ మీటింగ్ ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం అడితిరిగి ఇటుతిరిగి చివరకు ప్రధాని మోడీ అమిత్ షా వరకు వెళ్ళింది. ఈ ఎపిసోడ్ పై సీరియస్ అయిన మోడీ అమిత్ షాలు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో దీనిపై చర్చించినట్లుగా సమాచారం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు బీజేపీ అధిష్టానాన్ని సైతం విస్మయపరుస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ బీజేపీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీతో సమాన దూరం పాటించాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకే వెళ్లాలని కూడా సూచనలు చేసింది. అయితే కొందరు బీజేపీ నేతలు పార్టీని ఒక పావుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చారన్న విషయం హైకమాండ్ దృష్టికి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఒక 4 నెలల నుంచే తీవ్రమైనట్లుగా అధిష్టానం గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఇవి మరింత ఎక్కువైనట్లు బీజేపీ నేతలు కొందరు అంగీకరిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాను కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విషయం మోడీ అమిత్ షా దృష్టికి వచ్చినట్లు ఢిల్లీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా సుజనా చౌదరి జేపీ నడ్డాకు అత్యంత చేరువయ్యారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ప్రభావంతోనే జేపీ నడ్డా కొందరు బీజేపీ నేతలకు సూచనలు చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. కోవిడ్ టెస్టుల కొనుగోలు విషయంలో ఆరోపణల దగ్గర నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ అధిష్టానం గమనిస్తూ వస్తోంది. కోవిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణల్ని బీజేపీ అధిష్టానం తప్పుపట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నిమ్మగడ్డతో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీపై ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ని వివరణ కోరినట్లు తెలిసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీపై పార్టీ పరువును తీశారని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర బీజేపీలోని కొందరు టీడీపీ వ్యతిరేకులు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై మోడీ అమిత్ షాలు జేపీ నడ్డా వివరణ కూడా కోరాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వైసీపీతో భవిష్యత్తులో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం నేతలను కట్టడి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. మరోవైపు నిమ్మగడ్డతో రహస్యంగా భేటీ అయిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులకు బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు సిద్ధం చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.